वेलकम बैक टू वीलर फोर वीलर कोने आलोचने में नवंदा सेंटीमेंट का जनवरी फर्स्ट ना कोनालन कुटनरा आयते మీ నిర్ణయాన్ని ఓ రోజు ముందుకు జరుపుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ రాయితీ ఎత్తివేయటంతో వాహనాల ధరలు భారీగా పెరగబోతున్నాయి. కార్లు మోటార్ వెహికల్స్ కొనాలనుకుంటున్న వినియోగదారులకు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే బ్యాడ్ న్యూస్. న్యూ ఇయర్ సందర్భంగా ఆటోమొబైల్ గూడ్స్ కొనాలనుకుంటే ఇప్పుడున్న రేట్ల కంటే భారీగా చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలపై ఉన్న ఎక్సైజ్ సుంకం రాయితీని ఇకపై పొడిగించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ డ్యూటీ రాయితీ ఇవాల్టితో ముగియనుంది. దీంతో కార్లతో పాటు ద్విచక్ర వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. గడిచిన రెండేళ్లుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అమ్మకాలు సరిగా లేకపోవడంతో గత యూపీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఎక్సైజ్ సుంకం రాయితీలు ప్రకటించింది. స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ ఎస్యూవీలపై 30% ఉన్న సుంకాన్ని 24%కి, మిడ్ సైజ్ కార్లపై 24% ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 20%కి తగ్గించారు. పెద్ద కార్లపై ఉన్న సుంకాన్ని 27 నుంచి 23% తగ్గించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాయితీలను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అంటే మరికొన్ని గంటల వరకు మాత్రమే ఎక్సైజ్ సుంకం రాయితీలు అమల్లో ఉంటాయి. ఎక్సైజ్ సుంకం రాయితీలను మరో ఏడాది పొడిగించాలని వాహన కంపెనీలు విజ్ఞప్తి చేసినా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. దీంతో జనవరి 1 నుంచి రాయితీ లేని ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం వాహన ధరలు 4% పైగా పెరగనున్నాయి. వీటికి తోడు ఉత్పత్తి వ్యయాలు పెరిగాయన్న సాకుతో వచ్చే నెల నుంచి వాహన ధరలను పెంచబోతున్నాయి. దీంతో కొత్త ఏడాది వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు జేబులు ఖాళీ అవ్వటం ఖాయం.